हाई फ्रेंड्स ना पेर मुरली पटेटी ना चैनल हाई कास्ट इयरबड्स नी अनबॉक्सिंग चेसी अदे विधंगा द स्पेसिफिकेशन्स लास्ट रिव्यू कूडा चेप्पबोतुन्नानु आ इयरबड्स एंटंटे ओप्पो एनको एक्स विथ एक्टिव नॉइस कैंसिलेशन ब्लूटूथ हेडसेट्स अन्नमाट सो ऐक्चुअल गा वच्चेसी नाय कावु मा फ्रेंड नीनैना कूडा अंत सीन गा अयिते कोनलेनु दीनी एंदुकंटे चाला हाई कास्ट लो उन्नायि सो नेनैते जस्ट रिव्यू चेद्दामनि अयिते इवि तीसुकुन्नानु अन्नमाट सो इप्पुडु वच्चेसी ई वीडियोलो मोत्तं अनबॉक्सिंग अदे विधंगा रिव्यू कूडा डीटेल गा अयिते चेयबोतुन्नानु काबट्टि सो दीनि गुरिंचि मोत्तं डीटेल गा मीरु తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇదే ఒప్పో ఎన్కో ఎక్స్ ఇయర్ బడ్స్ అనమాట చూడండి మీకు ప్యాక్ అయితే ఇట్లా ఉంది సో సైడ్ టర్న్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఒక బార్ కోడ్ అయితే ఉంది సో చూడండి మీకు ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా కాస్ట్ 19,990 అని అయితే ఉంది కానీ అట్లా ఒరిజినల్ అయితే కాదు అది సో ప్యాక్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం ఏమేమి లోపాలు ఉన్నాయనేది ఒకసారి డీటెయిల్ చెక్ చేద్దాం చూడండి ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మీకు పైన ప్యాక్ చూసుకుంటే ఇలా అయితే కనిపిస్తుంది కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి చూద్దాం అవి ఏందనేది కో క్రియేటెడ్ విత్ డైనాడియో అదేవిధంగా హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ మోడు అదేవిధంగా డిబి 3.0 సౌండ్ సిస్టమ్ నెక్స్ట్ ఎల్హెచ్డిసి వైర్లెస్ ట్రాన్స్మిషన్ నెక్స్ట్ బైనరల్ లో లోటెన్సీ బ్లూటూత్ ట్రాన్స్మిషన్ అదేవిధంగా అప్ టు 25 అవర్స్ బ్యాటరీ లైఫ్ ట్రిపుల్ మైక్రోఫోన్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది వీటితో పాటు ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి అవి చూసుకుంటే చూడండి డ్రైవర్ 11mm డైనమిక్ డ్రైవర్ అండ్ 6mm ప్లానర్ మ్యాగ్నెటిక్ డ్రైవర్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ వచ్చేసి 20 Hz to 20 kHz వరకు అయితే ఉంది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఇయర్ బడ్స్లో 44 mAh ఉంది అదేవిధంగా ఛార్జింగ్ కేసులో వచ్చేసి 535 mAh బ్యాటరీ అయితే ఉంది అదేవిధంగా మీకు ఇంకా ఇక్కడ బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.2 బ్లూటూత్ రేంజ్ వచ్చేసి ఒక 10 meters వరకు అయితే ఉంది సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం బాక్స్ని ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఇంకొక చిన్న బాక్స్ టైప్లో ఉంది అది సో దాన్ని అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేశాక మీకు దీంట్లో వచ్చేసి మీకు ఎలా యూజ్ చేయాలి అదేవిధంగా వారంటీ కార్డ్స్ ఉన్నాయి సో అవైతే పక్కకు పెట్టేసిన చూడండి ఇవి వచ్చేసి ఇయర్ టిప్స్ అనమాట సో మీకు ఇక్కడ చూసుకుంటే స్మాల్ లార్జ్ ఉన్నాయి మనం పెట్టుకునేవి వచ్చేసి మీడియం అనుకుంటా సో ఇవి కూడా లోపల పెట్టేసి పక్కకు అయితే పెట్టేస్తున్నా చూడండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇది కేబుల్ అనమాట ఇది ఛార్జింగ్ కేబుల్ సో ఒకసారి ఓపెన్ చేస్తున్నా ఇది వచ్చేసి టైప్ సి కేబుల్ ఇది చూడండి టైప్ సి కేబుల్ తీసి అయితే పక్కకి పెడుతున్నా సో నెక్స్ట్ చూసుకుంటే చూడండి మీకు ఇయర్ బడ్స్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట ఛార్జింగ్ కేసు సో డైనాడియో అని అయితే పైన ఉందన్నమాట అంటే ఒప్పో ఇది కలిసి అయితే మ్యానుఫ్యాక్చర్ చేసిందనమాట చూడండి టైప్ సి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అది ప్రో 2 తర్వాత ఇక్కడ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది ఇది కనెక్ట్ కావడం కోసం ఫంక్షన్ బటన్ అనమాట తర్వాత చూడండి పైన అయితే ఒప్పో అని అయితే ఉంది సో మీకు మంచిగా ఉంది ఫినిషింగ్ సో ఓపెన్ చేయగానే మీకు లుకింగ్ అయితే ఇలా ఉందన్నమాట చూడండి చాలా సూపర్బ్గా ఉంది ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేయగానే చూడండి మీకు చాలా సూపర్బ్గా ఉంది సో ప్రీమియం లుక్ ఉన్నదన్నమాట కేసు బాగుంది అదేవిధంగా ఇయర్ బడ్స్ కూడా సూపర్బ్గా ఉన్నాయి ఇయర్ బడ్స్ మీకు దాదాపు 12 మంత్స్ వరకు అయితే వారంటీ కలిగి ఉంది సో దీని అయితే నా మొబైల్కి ఒకసారి కనెక్ట్ అయితే చేద్దాం చూడండి నేను మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసినా చూడండి సైడ్కి ఒక బటన్ ఉంది సో దాన్ని క్లిక్ చేసి పట్టుకున్నా పట్టుకోగానే మీకు కొన్ని సెకండ్లకు వెంటనే మీకు ఫైండ్ అయిందనమాట ఇయర్ బడ్స్ అని ఫైండ్ అయింది ఒప్పో ఇన్కో ఎక్స్ అని అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లిక్ అయితే చేస్తున్నా క్లిక్ చేయగానే ఇక్కడ ప్లేయర్ కనిపిస్తుంది ప్లేయర్ మీద అయితే కొట్టినా సో కనెక్ట్ అయిపోయిందనమాట సో మీకు యాక్చువల్గా ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని టచ్కి సంబంధించిన అయితే సెట్ చేసుకోవచ్చు కానీ మీరు ఒక యాప్ అయితే తీసుకోవాలి అంటే డౌన్లోడ్ చేసుకోవాలి దాని పేరు హే మెలోడీ సో నేను ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసినా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ అగ్రి కొట్టండి స్కాన్ చేసుకోండి మీ ఇయర్ బడ్స్ని స్కాన్ చేసి అయితే ఇక్కడ ఓకే చేయండి సో చూడండి నేను స్కాన్ మీద అయితే కొట్టినా కొట్టగానే ఒప్పో ఎన్కో ఎక్స్ అనేది పడ్డది సో దాని మీద క్లిక్ చేసిన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనెక్ట్ అయిపోయిందనమాట సో ఇక్కడ ఇయర్ బడ్స్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉంది దాని మీద క్లిక్ చేసిన ఇక్కడ చూడండి డబుల్ ట్యాప్ అని ఉంది అంటే మీరు ఇయర్ బడ్స్ని డబుల్ ట్యాప్ క్లిక్ చేయగానే ఏం రావాలనేది సో మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు అంటే లెఫ్ట్ క్లిక్ చేసి ఏం రావాలి అట్లా రైట్ క్లిక్ చేసి ఏం రావాలనేది మొత్తం అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే నేను ఏ సెట్టింగ్ని చేంజ్ అయితే చేయట్లేదు ఎందుకంటే నాది కాదు కాబట్టి నేను సెట్టింగ్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు సో మళ్ళీ బ్యాక్ వచ్చిన ఇంకా ట్రిపుల్ ట్యాప్ కూడా అంతే తర్వాత చూడండి స్లైడ్ కంట్రోల్ కూడా సేమ్ అంతే అనమాట మీకు నచ్చింది చెక్ చేసుకోండి టచ్ అండ్ హోల్డ్ అనేది అంటే టచ్ చేసి హోల్డ్లో పట్టుకుంటే మీకు ఏం రావాలంటే నాయిస్ క్యాన్సిలేషన్ సంబంధించినవి ఇక్కడ ఏమైనా రెండు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు సో నేను ఎట్లా ఉందో అట్లానే ఉంచిన క్యాన్సిల్ అయితే చేస్తున్నా తర్వాత మీకు
చూడండి ఇక్కడ లాంగ్ టచ్ అండ్ హోల్డ్ అని ఉంది. లాంగ్ టచ్ చేస్తే మీకు స్విచ్ డివైస్, ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే లాంగ్ ప్రెస్ చేస్తే మీరు రెండు మొబైల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ డివైస్ నుంచి వేరే డివైస్కి, వేరే డివైస్ నుంచి ఈ డివైస్కి అయితే పోతుంది. సో ఇక్కడ చూడండి ప్రాక్టికల్గా చేస్తున్నా చూడండి. హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చూడండి, ఒక బటన్ ఒకటి నుంచి ఇంకో దానికి అయితే వెళ్తుంది, షిఫ్ట్ అవుతుంది. తర్వాత చూడండి పైకి అంటే వాల్యూమ్ పెరుగుతుంది, కిందకంటే డౌన్ అవుతుంది. ఓకేనా? తర్వాత మీకు డబల్ క్లిక్ చేస్తే చూడండి లెఫ్ట్ సైడ్ది సాంగ్ అనేది బ్యాక్వర్డ్ అయితే వెళ్తుందనమాట. తర్వాత మీరు టూ టైప్స్ ఇటు రైట్ క్లిక్ చేస్తే ఆగిపోతుంది సాంగ్, మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది సాంగ్. తర్వాత త్రీ టైమ్స్ క్లిక్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కాబట్టి సో అట్లా కనిపిస్తుంది అనమాట. తర్వాత అట్లనే హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు అయితే ఈ డివైస్ నుంచి వేరే డివైస్కి అయితే కనెక్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే నాది ఒకదానికి కనెక్ట్ అయింది కాబట్టి అట్లా చూపిస్తుంది. తర్వాత చూడండి ఇది ఇయర్బడ్స్ని లోపల పెట్టేసిన, లోపల పెట్టగానే సాంగ్ అనేది ఆగిపోయింది, మళ్ళీ తీస్తే ఆటోమేటిక్గా సాంగ్ అనేది ప్లే అవుతుంది అనమాట. సో సేమ్ అట్లనే చెవులలో పెట్టుకున్న బయటికి తీస్తే సాంగ్ ఆగిపోతుంది, పెట్టుకుంటే మళ్ళీ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్. సో ప్రజెంట్ అయితే కొన్ని గంటలు అయితే నేను సాంగ్స్ వింటా, విన్న తర్వాత కాల్ టెస్ట్ అదేవిధంగా ఆడియో టెస్ట్ అన్నీ ఒకసారి చెక్ చేసి ఎట్లా ఉందని రివ్యూ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఒప్పో వెన్కో ఎక్స్ బ్లూటూత్ ఇయర్ బడ్స్, దాని అన్బాక్సింగ్, అదేవిధంగా దాని స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మొత్తం అయితే తెలుసుకున్నారు కదా. సో నేను వచ్చేసి నా మొబైల్కి అయితే కనెక్ట్ చేసిన, నా మొబైల్ వచ్చేసి డాల్బీ సపోర్ట్ అయితే ఉంది. సో నేనైతే కొన్ని గంటలు అయితే నేను క్లియర్గా అయితే విన్నా, అంటే ఫోన్ కాల్స్ కానీ లేకపోతే ఆడియో పరంగా కానీ. సో నేనైతే క్లియర్గా అయితే విన్నా. దీంట్లో సౌండ్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది, నాకైతే సూపర్గా నచ్చింది. సో దీంట్లో వచ్చేసి ఒక రెండు డ్రైవర్స్ అయితే ఉన్నాయి, ఒకటి వచ్చేసి 6 mm డ్రైవర్, రెండోది వచ్చేసి 11 mm డ్రైవర్. దీంట్లో 11 mm డ్రైవర్స్ ఏం చేస్తుందంటే లో ఎండ్ సౌండ్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే బేస్ కానీ వాయిస్ కానీ దీన్ని అయితే బ్యాలెన్స్ అయితే చేస్తుంది అనమాట. అంటే హెచ్చు తగ్గులు రాకుండా ఆ ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ గా చేస్తుంది. అదేవిధంగా 6 mm డ్రైవర్స్ ఏం చేస్తుందంటే మీకు హై ఎండ్ సౌండ్ అయితే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే మీకు ట్రెబుల్ సౌండ్ కానీ, సో మీకు ఇట్లా సరౌండింగ్ సౌండ్ ఉంటాయి కదా, అవన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే మీకు హెవీగా నాయిస్ లాగా రాకుండా ఇదైతే బ్యాలెన్స్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉందనుకోండి, సో మీకు సబ్వూఫర్ అనేది ఉంటుంది కదా, సిస్టమ్ సబ్వూఫర్ది ఇట్లా ఉంటుంది కదా బాక్స్ టైప్ లో, సో మీకు అందులో సబ్వూఫర్ ఉంటుంది. సో అది వచ్చేసి 11 mm డ్రైవర్ అనుకోండి. అదేవిధంగా సరౌండింగ్ స్పీకర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో అవి వచ్చేసి మీరు 6 mm డ్రైవర్స్ అనుకోండి. ఓకేనా? ఈ సబ్వూఫర్ ఏం చేస్తుందంటే ఓన్లీ బేస్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మీకు సరౌండింగ్ బాక్స్లు ఉంటాయి కదా, అవి వచ్చేసి మీకు సరౌండింగ్ సౌండ్ కానీ లేకపోతే ట్రెబుల్ సౌండ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లాంటివి అయితే బ్యాలెన్స్ అయితే చేస్తుంది అనమాట. సో ఇలా సేమ్ హోమ్ థియేటర్ లాగానే మీకు ఇయర్బడ్స్ లో కూడా దేని సౌండ్ దానికైతే బ్యాలెన్స్ చేసుకుంటుంది. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని నా దగ్గర అయితే ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి, ఒక రెండు రకాల ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని టెస్ట్ చేసా, వాటిని కూడా టెస్ట్ చేసా, నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, సో ఈ మామూలు ఇయర్బడ్స్ ఉంటాయి కదా, సో వాటిని టెస్ట్ చేస్తే ఓన్లీ బేస్ పరంగా ఇయర్బడ్స్ వస్తుంటాయి, లేదా ఓన్లీ ట్రెబుల్ సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ పరంగా అంటే బేస్ తగ్గించి కొన్ని ఇయర్బడ్స్ వస్తుంటాయి కదా. సో దేని దానికి అవే సౌండ్స్ ఉన్నాయి అనమాట. అంటే సో బేస్ పరంగా ఇయర్బడ్స్ డిజైన్ చేస్తే ఓన్లీ బేసే ఉంటుంది, ట్రెబుల్ సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేవి అంత క్లియర్ గా వినపడవు. ఓకేనా? అదేవిధంగా ట్రెబుల్ సౌండ్ కి బ్యాక్గ్రౌండ్ సౌండ్ కి డిజైన్ చేసిన ఇయర్బడ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో వచ్చేసి అవే బాగుంటాయి కానీ బేస్ సరిగ్గా ఉండవు అనమాట. ఓకేనా? సో మీకు అయితే క్లియర్ గా అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను చెప్పే ఒప్పో ఎన్కో ఎక్స్ ఇయర్బడ్స్ అనేవి సౌండ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట. అంటే మీకు ఆ ట్రెబుల్ సౌండ్ కానీ, బేస్ కానీ, సరౌండింగ్ సౌండ్ ఏదైనా కూడా మీకు అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి. సౌండ్ పరంగా మాత్రం నాకైతే ఎక్సలెంట్ గా అనిపించింది. సో కొన్ని కొన్ని ఇయర్బడ్స్ లో చూసుకుంటే కొన్ని ఇట్లా బేస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఇట్లా ట్రెబుల్ సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ మీకైతే అన్ని సౌండ్స్ కలిపి దీంట్లో అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి, వినడానికి అయితే చాలా బెటర్ గా ఉంటాయి. సో నాకేమనిపిస్తుంది అంటే దీంట్లో 6 mm డ్రైవర్స్, 11 mm డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి సో అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి సో మీకు చాలా క్లియర్ సౌండ్ వినపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. ఓకేనా? యాక్చువల్ గా నాకు బేస్ అంటే చాలా ఇష్టం. సాంగ్స్ వింటే మాత్రం నాకు బేస్ లేని, ఆ సాంగ్ విన్నట్టే ఉండదు అనమాట. కాబట్టి దీంట్లో వచ్చేసి బేస్ పరంగా మాత్రం చాలా బాగా నచ్చింది. డీప్ బేస్ అని అయితే ఉంది, సో మీకు అంత థంపింగ్ బేస్ అయితే లేదు, కానీ బేస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంటే మీకు ట్రేబుల్ కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, వాయిస్ కి తగ్గట్టు అయితే బేస్ చాలా బాగుంది. అదేవిధంగా ఇది వచ్చేసి బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ తోటి అయితే వస్తుంది. మీకు బ్లూటూత్ రేంజ్ వచ్చేసి ఒక 10 meters వరకు అయితే ఉంటుంది. సో మీకు ఈ బ్లూటూత్ కనెక్టివిటీలో అయితే సౌండ్ పరంగా అయితే ఏ డిలే లేదు, మీకు లాగ్ ఇష్యూస్ అట్లాంటి అయితే ఏం ఉండవు అనమాట గేమ్ ఆడుతున్నప్పుడు. సో చాలా క్లియర్ గా వినపడుతుంది. అదేవిధంగా సాంగ్స్ పెట్టుకున్నా కూడా సో మీకు అయితే అంతే క్లియర్ గా ఉంటుంది. ఇయర్ బడ్స్ ని రెండు కంపెనీస్ వాళ్ళు అయితే డెవలప్ చేసారు, ఒకటి వచ్చేసి ఒప్పో వాళ్ళు, అదేవిధంగా ఇంకోటి వచ్చేసి డైనాడియో వాళ్ళు. సో ఈ రెండు కంపెనీస్ కంబైన్ గా కలిపి దీని అయితే డెవలప్ చేసారు. దీంట్లో LHDC సపోర్ట్
సపోర్ట్ ఉంది కాబట్టి మీకు చాలా క్రిస్టల్ క్లియర్ ఆడియో ఉంటుంది, హెచ్డి ఆడియో ఉంటుంది అనమాట. దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా బెటర్ గా ఉందన్నమాట. మీకు సౌండ్ ఏమాత్రం బయట నుంచి అయితే వినపడదు. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ మీకు 4 టైప్స్ గా ఉంటుంది. ఒకటేమో లోల పెట్టుకోవచ్చు, ఇంకోటేమో ఆఫ్ పెట్టుకోవచ్చు నాయిస్ క్యాన్సిలేషన్, లేదా ఇంకోటి హైలా పెట్టుకోవచ్చు, లేకపోతే ట్రాన్స్పరెన్సీగా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఇలా 4 రకాలుగా అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాదైతే ఒక సజెషన్ ఏంటంటే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది హైలా పెట్టుకొని, సో మీరు ఏదైనా ట్రాఫిక్ లో బైక్ రైడ్ గానీ ఏదైనా చేస్తున్నప్పుడు లేదా ట్రాఫిక్ లో నడుచుకుంటూ పోతున్నప్పుడు మీరు ఈ 2 ఇయర్ బడ్స్ ని పెట్టుకొని మీరైతే ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉండకండి. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా హైలో ఉన్నప్పుడు సో మీకు ఏమాత్రం ఎంత బయట నుంచి సౌండ్ వచ్చినా కూడా అసలు ఏమాత్రం లోపలికి అయితే వినపడట్లేదు. కాబట్టి సో మీరైతే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మాత్రం నాయిస్ క్యాన్సిలేషన్ అనేది హైలో అయితే పెట్టుకోకండి. దీంట్లో వచ్చేసి 3 మైక్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు కాల్స్ పరంగా కూడా చాలా క్లియర్ గా ఉంటాయి అనమాట. దీంట్లో టచ్ సెన్సిటివిటీ బాగుంది. అదేవిధంగా టచ్ కంట్రోల్ అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. మీది ఒకవేళ ఒప్పో మొబైల్ అయితే మాత్రం అందులో చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్ లోకి వెళ్ళి అంటే మీ బ్లూటూత్ సెట్టింగ్ లోకి వెళ్ళేసి చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది ఒప్పో మొబైల్ కాకుంటే యాప్ ద్వారా అయితే వీటిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. ఓవరాల్ గా దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా సూపర్ గా ఉంది అనమాట. అదేవిధంగా మీకు ఇయర్ బడ్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా సూపర్ గా ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో మీకు బ్యాటరీస్ అయితే ఉంటాయి. దీంట్లో బ్యాటరీ ఉంటుంది, అదేవిధంగా దీని కేసు అంటే దీంట్లో కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి 44 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 135 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇయర్ బడ్స్ ని దీంట్లో ఉంచి వైర్ కేబుల్ తోటి ఛార్జింగ్ చేస్తే దాదాపు 80 మినిట్స్ లో ఇదైతే ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీరు దీన్ని ఛార్జింగ్ కేసు నుంచి వైర్లెస్ దాంతో మీరు దీన్ని ఛార్జింగ్ చేస్తే దాదాపు 10 మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఇది ఫుల్ కావడానికి. అదేవిధంగా మీకు 24 to 25 hours అయితే ఉంటుంది కేసు లో ఉంటే. అదేవిధంగా మీరు సాంగ్స్ వింటే అంటే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ లో పెట్టుకొని అంటే హైలో పెట్టుకొని అట్లా వింటే దాదాపు ఒక 4 hours ఏమో వస్తుంది. లేదా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ లో పెట్టుకొని మీరు సాంగ్స్ వింటే మాత్రం సో ఒక నియర్లీ ఒక 5 hours అయితే వస్తుంది ప్లే టైం. సో మీకు ఇవైతే ఇయర్ లో పెట్టుకుంటే మీకు బయట నుంచి అసలు ఏ నాయిస్ కానీ ఏమి వినపడదు. అంటే సాంగ్ ప్లే అవుతున్నప్పుడే కాదు, సో ప్లే కానప్పుడు కూడా మీకు అయితే బయట నుంచి ఏ నాయిస్ కూడా వినపడదు. అదేవిధంగా మీకు పెట్టుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు కేసుల నుంచి తీయగానే వెంటనే ఆటోమేటిక్ గా అయితే కనెక్ట్ అవుతుంది. సో చూడండి మీకు దీంట్లో వచ్చేసి 2 కలర్స్ అయితే వస్తాయి. అదేవిధంగా మీరు ఒకవేళ సాంగ్ ప్లే చేస్తున్నారనుకోండి, సో మీరు ఇట్లా పెట్టుకుంటే సాంగ్ అనేది ప్లే అవుతుంది, లేదా ఇట్లా ఒకటి తీసినా కూడా ఆటోమేటిక్ గా ప్లే అనేది ఆగిపోద్ది అనమాట. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి మళ్ళీ చెవులో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అది ప్లే అవుతుంది అనమాట సాంగ్ అనేది. అదేవిధంగా కేసులో పెట్టినా కూడా సేమ్ అట్లనే. ఫైనల్ గా దీని కాస్ట్ విషయానికి వస్తే దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 9,990 రూపాయలు అనమాట. సో ఈ మధ్యన సేల్ అయితే నడుస్తుంది కదా, సో దీంట్లో వచ్చేసి 8,990 అంటే ఒక 1,000 రూపీస్ ఏమో తగ్గింది అనమాట. సో మీకు ఇయర్ బడ్స్ కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే ఇవి బెస్ట్ ఇయర్ బడ్స్ అని అయితే చెప్పుకోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళైతే వీటిని అయితే కొనలేము. రిచ్ పీపుల్ అయితే కొనలేస్తారు, కానీ మనలాంటి వాళ్ళైతే కొనలేము. ఎందుకంటే మనకి దాదాపు ఇది 10,000 వరకు ఉంది కాబట్టి కాస్ట్. ఇంకొక 5,000 వేస్తే ఒక మొబైల్ మంచి మొబైల్ కొనుక్కోవచ్చు. మనలాంటి వాళ్ళకైతే మంచి మొబైల్ దొరుకుతుంది కాబట్టి. సో మనం 10,000 ఇన్వెస్ట్ చేసి అయితే వీటి మీద పెట్టలేము కాబట్టి. దీని కాస్ట్ ఒక 6,000 వరకు ఉంటే ఎట్నో గట్ట కష్టపడేది మనం పర్చేజ్ చేయలేస్తాం, కానీ అది కూడా మనం అయితే చాలా కష్టమైతే చెప్పుకోవచ్చు. దాదాపు 3,000 అంటేనే మనకి చాలా చాలా ఎక్కువ. అట్లాంటిది మనం 5,000 వరకు పెట్టినా కూడా మనం అయితే లాగలేం కాబట్టి. సో కాస్ట్ అనేది చాలా హెవీగా అనిపించింది. సో మనలాంటి వాళ్ళకైతే మనం దరిదాపులోకి కూడా పోలేం కాబట్టి. సో మనలాంటి వాళ్ళైతే జస్ట్ ఏదో చూసి ఆనందపడ్డం, దాంట్లో ఒక్కసారి అన్న సాంగ్స్ వినాలనే కోరిక ఉంటుంది, కానీ మనమైతే దాని అయితే కొనలేము. సో అంత కాస్ట్ పెట్టేదే మనమైతే తీసుకోలేము అనమాట. సో ఫైనల్ గా ఒక మాట చెప్పాలంటే ఇది చాలా సూపర్ బైన ఇయర్ బడ్స్ అనమాట. మీకు సౌండ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. కాల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రతి ఒక్క దాంట్లో కానీ సూపర్ గా ఉంది, కానీ కాస్ట్ విషయానికి కొంత మనలాంటి వాళ్ళు భయపడాల్సి వస్తుంది అనమాట. సో ఇదైతే చాలా సూపర్ గా అయితే ఉంది. సో మీకు దీని గురించి ఏమైనా అభిప్రాయం ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.